ఓకే సో ఆర్ ఐదవ స్కందం ఐదవ అధ్యాయం ఋషభదేవుడు తన పుత్రులకు ఉపదేశము చేయుట. ఈ అధ్యాయం నందు భాగవత ధర్మము వర్ణితమైనది. దుఃఖ నివృత్తి మోక్ష ప్రాప్తికి సంబంధించిన ధర్మమును కూడా అతడు అతిశయించినట్టు భక్తియోగ ధర్మమే భాగవత ధర్మము. ఇంద్రియ భోగాంతము మానవుడు సునక సూకరము వలె కష్టించి పనిచేయరాదని ఈ అధ్యాయంలో తెలుపబడింది. భగవంతునితో గల సంబంధమును పునరుద్ధరించుకున్నటకే మానవ జీవితము ప్రత్యేకముగా ఉద్దేశించబడినందున తత్కార్య సాధనకై అన్ని రకములకు తపో నిష్ఠలను చేపట్టవలసి ఉన్నది. తపోమయ కర్మల చే మనుజుని హృదయము కల్మష దూరమగును. తత్ఫలితముగా అతడు ఆధ్యాత్మిక స్థితిలో నెలకొనగలడు. అట్టి పూర్ణత్వమును బడయుటకు అతడు భక్తిని శరణజొచ్చి సేవించవలను, భక్తుని శరణజొచ్చి సేవించవలను. అప్పుడే ముక్తి ద్వారము తెరుచుకునగలదు. స్త్రీ సంగులు ఇంద్రియ భోగరతులు అయిన వారు క్రమముగా భౌతిక చేతనములందే తగులుకొని జన్మ మృత్యు జరా వ్యాధులని క్లేశముల అనుభవింతురు. ఎల్లరి సంక్షేమమునకే పాటుపడుచు పుత్రులు కుటుంబముని యెడ అనురక్తులు కానివారు మహాత్ములు అనబడరు అనబడుతురు. ఇంద్రియ భోగరతులై పాప కార్యములలో లేదా పుణ్యకార్యములలో చేసిన వారు ఆత్మ యొక్క ప్రయోజనముని ఎరగజాలరు. కనుక అట్టివారు మహాభక్తుని దరిచేరి ఆయనను గురువుగా స్వీకరించవలడు. గురు సాంగత్యమున మనుషుడు జీవిత ప్రయోజనమును ఎరగగలడు. గురోపదేశము చే అతడు భగవద్భక్తిని లౌకిక విషయముల పట్ల వైరాగ్యమును క్లేశము మరియు దుఃఖము పట్ల ఓర్పును పొందగలడు. అంతటా అతడు సమస్త జీవులను సమదృష్టితో గాంచుచు ఆధ్యాత్మిక విషయములను ఎరుగుటకు ఉత్సాహవంతులగును. కృష్ణ ప్రీతికే పట్టుదలగా యత్నించుచు భార్య సంతానము గృహము పట్ల అతడు అనాసక్తులగును. వృధాకాల వ్యయము అతనికి నచ్చదు. ఆ ప్రకారముగా అతడు ఆత్మానుభూతిని బడిసిన వాడవుట అగును. ఆధ్యాత్మిక జ్ఞానమునందు పురోగమించిన వాడు ఎవ్వరిని లౌకిక కర్మల యందు నియుక్తము కావింపడు. భక్తి యోగోపదేశము ద్వారా ఇంకొకరిని ఉద్ధరింపజాలని వాడు గురువు తండ్రి తల్లి దేవత లేదా భర్త స్థానమునకు అనర్హుడు. ఆ విధముగా ఋషభదేవుడు తన నూరుగురు పుత్రులకు ఉపదేశించుచు జ్యేష్ఠ సోదరుడు భరతనే మార్గదర్శినికునిగాను ప్రభువుగను భావించి సేవింపుడు అని తెలిపెను. సమస్త జీవులలో బ్రాహ్మణులు పరమశ్రేష్ఠులు, కాని వైష్ణవులు బ్రాహ్మణుల కన్నను ఉన్నతమగు స్థానమున ఉన్నట్టివారు. వైష్ణవుని సేవించుట అనగా శ్రీకృష్ణ భగవానుని సేవించుట అనియే. ఈ విధముగా సుఖదేవ గోస్వామి భరతుని చరితమును జనసామాన్యమునకు బోధించిన నిమిత్తము ఋషభదేవుడు ఆచరించినటువంటి కర్మలను వివరించను. ఎందుకు మనం ఋషభదేవుడి యొక్క చరిత్ర చదువుకుంటున్నాము అని అంటే, ఋషభదేవుడి యొక్క చరిత్ర తరువాతనే భరతుడి యొక్క చరిత్ర స్టార్ట్ అవుతుంది. సో భరతుడి యొక్క చరిత్ర అనేటువంటిది మనకి జనసామాన్యానికి ఎలా ఉండాలి అనేటువంటి విషయాన్ని బోధించడం కోసం భరతుడి యొక్క చరిత్ర చదవడం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. అంటే మనలాంటి వాళ్ళందరూ కూడా భరతుడి యొక్క చరిత్రను చదవడం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. సో అందుకనే భరతుడి చరిత్ర చెప్పడానికంటే ముందు భరతుడు ఎవరు, భరతుడు ఎక్కడి నుంచి వచ్చారు, ఎవరి పుత్రుడు అనేటువంటి విషయం తెలియాలి. అందుకనే మనకి ఋషభదేవుడి గురించి చెప్పడం అనేటువంటిది జరిగింది. ఋషభదేవుడు స్వయంగా భగవానుడి యొక్క అవతారము, అందుకనే ఆయన తన పుత్రులకి భక్తి యోగం గురించి తెలియజేశారు. సో మరి జంతువులలాగా ఉండకుండా భక్తి యోగంలో ఉండండి అనేటువంటి విషయాన్ని తెలియచేశారు. ఇంద్రియ భోగమే లక్ష్యంగా కాకుండా భౌతికంలో ఉండిపోకుండా మానవ జన్మ అనేటువంటి, అంటే ఇంద్రియ భోగరతులు ఎలా ఉండిపోతారంటే భౌతికంగా ఉండి జన్మ మృత్యు జరా వ్యాధులు అనేటువంటిది ఏదైతే ఉంటుందో ఈ యొక్క సైకిల్కి లోనవుతూ ఉంటారు. ఇలా కాకుండా ఉండేటువంటి స్థితికి తీసుకెళ్లగలిగేది ఓన్లీ భక్తి యోగం మాత్రమే అనేటువంటి విషయాన్ని తెలియచేశారు. సో ఆయన ఉపదేశాలు అన్ని ఎలా ఉన్నాయి అనేటువంటి విషయం మనకి ఈ అధ్యాయంలో వచ్చేస్తుంది. కాబట్టి ఒకవేళ మనం లౌకికంగా ఉండి ఉన్నట్లయితే మనము ఉద్ధరింపబడడానికి మనం చేయాల్సినటువంటి కర్మ ఏమిటి అని అంటే, ఒక శుద్ధ భక్తుని చూసి ఆయనకి మనం సేవ చేయాలి. ఎప్పుడైతే మనం భక్తుడికి సేవ చేస్తామో అప్పుడు మనలో ఉన్నటువంటి భౌతిక కల్మషాలన్నీ పోయి మనం కూడా ఉద్ధరింపబడతాము. ఏ విధంగా, అందుకనే శుద్ధ భక్తుడి యొక్క సాంగత్యం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ఇంకో విషయం ఏం చెప్పాడంటే, ఆ శుద్ధ భక్తుడు ఎవరో అయి కాదు, స్వయంగా నీ యొక్క గురువే అయి ఉండాలి. నీ గురువుని నువ్వు సేవించు, నీ గురువుని దరిచేరు, గురువుని దరిచేరి ఆధ్యాత్మిక బోధనలను విను. విన్నప్పుడు ఏమవుతుంది అని అంటే, గురువు ద్వారా మనము ఏది మంచి ఏది చెడు, ఏ విధంగా మనం ఉంటే మనము భగవద్ధామానికి వెళ్ళగలము అనేటువంటి విషయాన్ని గురువు మాత్రమే మనకు బోధిస్తారు. గురువు సాంగత్యంలోకి రాగానే మనము ఆటోమేటిక్గా మన యొక్క
మాయ అనేటువంటిది తొలగిపోతుంది అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు. అంటే మనలో ఉన్నటువంటి ఏం జరుగుతుందంటే మనలో వైరాగ్యం పెరుగుతుంది, కష్టాలు దుఃఖాలు అనేటువంటివి ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని తట్టుకునేటువంటి శక్తి కూడా మనకి వస్తుంది గురువు సాంగత్యంలోకి వచ్చినప్పుడు, గురువుకి సేవ చేసినప్పుడు అనేటువంటి విషయం చెప్తున్నారు. అలా కాకుండా ఒకవేళ గురువు సాంగత్యంలోకి వచ్చినటువంటి వ్యక్తి ఎలా భావిస్తాడు అని అంటే, భౌతికంగా చేసేటువంటి ప్రతి పని కూడా వృధా కాల వ్యయము అనేటువంటి విషయాన్ని ఆయన అర్థం చేసుకోగలుగుతాడు. ఇంకా ఆయన ఇలాంటి బోధనలు ఎన్నో చేశారు. ఆ చేసినటువంటి బోధనలన్నీ కూడా ఒకటో శ్లోకం నుంచి మనం చూస్తాం. చివరగా ఆయన ఏం చెప్తారు అని అంటే, భరతుడు చాలా గొప్పవాడు, అందరికంటే పెద్దవాడు, మిగిలిన వాళ్ళందరూ కూడా భరతుడి యొక్క ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగానే పనిచేయండి, ఆయన ఏ విధంగా అయితే బోధిస్తారో ఆయన ఆయన లీడర్గా ఎన్నుకోండి, ఆయనే పాలన చేస్తారు, ఆయన యొక్క పాలనలో మీరందరూ కూడా ఆయన ఏ విధంగా మీకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారో మిగిలిన సోదరులందరూ కూడా అలానే ఉండండి అనేటువంటి విషయాన్ని భరతుడిని రాజుగా చేయటం కోసం అలా చెప్పడం అనేటువంటిది జరిగింది. ఓకే, సో అదంతా చెప్పిన తర్వాత ఋషభదేవుడు ఆయన కర్మలన్నింటినీ కూడా విరమించేస్తారు. ఒకటవ శ్లోకం స్టార్ట్ చేద్దామండి. ఋషభవాచ ఋషభవాచ ఆయం దేవో దేహ భాజామృలోకే కృష్ణాం కామానర్హతే విద్భుజాం యే తపో దివ్యం పుత్రకాయేన సత్వం సత్యవతి మాతాజీ చదవండి. ఋషభదేవుడు తన పుత్రులతో ఇట్లు పలికిరి, పుత్రులారా, ఈ లోకం నా మానవ జన్మను పడిచిన దేహదారులకు జీవులకు కేవలం ఇంద్రియ భోగార్థము రేయింబవలు కష్టించి పనిచేయట ఎంత మాత్రము తగదు. అట్టి సుఖము మలభక్షణము చేయు సునక సూకరములకు కూడా లభించుచున్నది. కనుక మనుజుడు దివ్యముగ భక్తి యోగ స్థితిని బడయుటకు తపస్సును చేపట్టవలను. అట్టి కార్యములు చే హృదయము పవిత్రమై దివ్య స్థితిని పడిచినప్పుడు భౌతిక సౌఖ్యమునకు పరమైనది అనంతమైనది అగు దివ్య సుఖమున అతడు బడయును. ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ ఋషభదేవుడు చెప్తున్నటువంటిది తన పుత్రుల్ని ఉద్దేశించి ఏం చెప్తున్నారు, మానవ జన్మ ఎందుకు ఇచ్చారు అని అంటే సునక సూకరాల్లా ఉండడం కోసం కాదు అనేటువంటి విషయం చెప్పారు. ఫస్ట్ మాటే అది చెప్పేశారు, జంతువులా ఉండకూడదు, సునక సూకరం, ప్రత్యేకించి సునక సూకరం అనేటువంటి విషయం చెప్పారు. సునక సూకరాలకి ఏమిటి అని అంటే అవి మలభక్షణం చేసి బ్రతుకుతాయి. మలభక్షణం చేసి బతికేటువంటి సునక సూకరాలు కూడా ఇంద్రియ భోగాన్ని అనుభవిస్తున్నాయి, విచ్చలవిడిగా అనుభవిస్తున్నాయి. సో మరి మానవ జన్మ కూడా అలానే విచ్చలవిడిగా ఇంద్రియ భోగం అనుభవించడానికి ఇవ్వబడలేదు. మానవ జీవితం ఎందుకు ఇవ్వబడింది అని అంటే భక్తి యోగ స్థితికి రావడం కోసం ఇవ్వబడింది. అలాంటిది మనం భక్తి యోగాన్నే చేయకుండా సునక సూకరాల్లో ఉండిపోవాలా, అలా ఉండడం తప్పు, అందుకు ఇవ్వబడలేదు నీకు ఈ మానవ శరీరము అనేటువంటి విషయాన్ని చెప్తుంది. అలా భక్తి యోగంలో ఉండడం వల్ల వచ్చేటువంటి లాభం ఏమిటంట, ఏమిటంటే భక్తి యోగంలో ఉన్నటువంటి వ్యక్తి గురువు విధించినటువంటి నియమ నిబంధనల్ని తపస్సులా చేయాలి. మనం చేస్తాం కదండి, పొద్దున్నే లేచటం, మంగళహారతి చేయటం, జపం చేయటం, సంధ్యా మన మళ్ళీ భగవంతుడికి భోగ ఆఫర్ చేయటం, చాంటింగ్ చేయటం, ఇవన్నీ కూడా తపస్సు. సో ఈ తపస్సులాగా చేయాలి. చేసినప్పుడు ఏమవుతుంది అని అంటే హృదయం పవిత్రమైపోతుంది. హృదయం పవిత్రమయ్యి మనం ఎలాంటి స్థితికి వెళ్ళిపోతామంటే దివ్య స్థితికి వెళ్తాం, అంటే భగవంతుడి యొక్క స్థితికి వెళ్తాం, భగవంతుడి యొక్క గుణగణాలను మనం పొందుతాం. ఎప్పుడు అంటే మనం భక్తిలో ముందుకెళ్ళినప్పుడు మనం ఇవన్నీ కూడా పవిత్రం చేసేటువంటి కర్మలు, మన హృదయాన్ని పవిత్రం చేసేటువంటి కర్మలన్నీ కూడా చేసినప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది. ఓకే, అప్పుడు మనము ఈ భౌతిక సుఖాలకి పరమైనటువంటి అనంతమైనటువంటి సుఖాన్ని పొందేటువంటి దివ్యమైనటువంటి సుఖాన్ని పొందేటువంటి స్థితికి మనం చేరగలుగుతాం, అది ముక్తి. అంటే భక్తి యోగం యొక్క లక్ష్యం ఏమిటి అని అంటే ముక్తి. సో భాగవతం మొత్తం కూడా ముక్తిని మాత్రమే ప్రధానంగా చూపిస్తూ చెప్తున్నటువంటి శాస్త్రం. మిగిలినటువంటి ఏ ఇతర పురాణాలైనా సరే, ఏ ఇతరములైనా సరే
ముక్తి అనేటువంటిది కూడా ఒక మాట ఉంటుంది, మిగిలివన్నీ కూడా ధర్మార్థ కామాలు ఉంటాయి. కానీ ఇందులో ధర్మార్థ కామాలు అనేటువంటిది సంబంధించినటువంటి మార్గాల కంటే కూడా ఎక్కువ ముక్తి మార్గానికి సంబంధించినటువంటి బోధనలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే మానవ జన్మకి అదే ఉద్దేశించబడింది కాబట్టి, అదే ఉత్తమం కాబట్టి. కాబట్టి భక్తి యోగంలో ఉంటే తప్ప నీకు ముక్తి రాదు. సో భక్తి యోగంలో ఉండండి, లేదు అంటే కనుక సొరక సొరకరాలు లాగా అయిపోతారు మీరు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు. చదవండి. భాష్యము మానవ జన్మ యొక్క ప్రాముఖ్యమును గురించి ఈ శ్లోకంలో ఋషభదేవుడు తన పుత్రులకు తెలిపాను. దేహ భాక్ అనే పదము భౌతిక దేహదారిని సూచించును, కానీ మానవ జన్మను బడసిన జీవుడు జంతువులకు భిన్నంగా వర్తించవలసి ఉండును. సునక సూకరాది జంతువులు మల భక్షణం చేసి సుఖం అనుభవించుచుండును. పగలంతా కష్టించి పనిచేసిన తర్వాత మానవ రాత్రి అంత ఆహారము నిద్ర మైథున భోగములను అనుభవింప యత్నితుడు. అదే సమయమున వారు తగినంతగా తమకు రక్షణము కూడా కల్పించుకున్న వలసి నిండును. అయినను ఇది మానవ నాగరికత కానే కాదు, ఆధ్యాత్మిక జీవన పురోగతికై స్వచ్ఛందముగా దేహ పరమగు కష్టములను స్వీకరించుటయే మానవ జన్మకు అర్థము. గత పాపకర్మల కారణముగా జంతువులు వృక్షజాలము కష్టముల పాలై యుండుననుట నిస్సందేహమే. కానీ మానవులు ఆధ్యాత్మిక జీవన ప్రాప్తికై తపోరూపమున అట్టి కష్టములను స్వచ్ఛందముగా స్వీకరింపవలసి ఉన్నది. దివ్య జీవన ప్రాప్తి పిదప అతడు నిత్య సౌఖ్యము అనుభవింపగలడు. ప్రతి జీవుడు సుఖ ప్రాప్తికి యత్నించినంత నిర్విధాదాంశము, కానీ భౌతిక దేహమున బందీ అయి ఉన్నంత వరకు అతడు నానా రకములకు కష్టం అనుభవింపవలసి వచ్చును. మానవ జన్మకు ఒక ఉన్నత తరమైన అర్థం ఉన్నది కనుక భగవద్భావన చే నిత్య సౌఖ్యమును పడేటకై మనము మహాత్ముల ఉపదేశానుసారము వర్తింపవలను. మహాత్ములు అంటే ఎవరండి? భక్తులు. సో భక్తులు ఏదైతే ఉపదేశాలు ఇస్తారో ఆ ఉపదేశాలకి అనుగుణంగానే మనము ఉండాలి. అలా ఉండడం వల్ల మానవ జన్మను ఉద్ధరించుకోగలుగుతాము అనేటువంటి విషయం చెప్పారు. మానవ శరీరంకి ఒక లక్ష్యం అనేటువంటిది ఉంది. అలా కాకుండా మనము ఇంద్రియ భోగమే చేస్తూ ఉండిపోయి భక్తిని లేకపోతే భక్తి యోగాన్ని లేకపోతే ఆధ్యాత్మిక సాధనని పక్కన పెట్టేసామనుకో ఏమైపోతాము? మనము భవిష్యత్తులో శునక సోకరాల్లా జన్మిస్తాం. ఇప్పుడు శునక సోకరాలు ఏవైతే చేస్తున్నాయో అదే మనం కూడా ఇప్పుడు చేస్తున్నాం. కాబట్టి దీని మీదనే ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది. కాబట్టి నీకు మానవ జన్మ కంటే కూడా నువ్వు శునక సోకరంగా ఉంటే ఇంకా ఎక్కువగా ఇంద్రియ భోగం చేయగలుగుతావు. కాబట్టి నువ్వు మానవ శరీరం తీసేసి మానవ శరీరం క్యాన్సిల్, శునక శరీరం అలాట్మెంట్ జరిగింది అంటే మనం మళ్ళీ శునక సోకరాల్లా పుట్టేస్తాం. సో అందుకు మనకి ఈ శరీరం ఇవ్వబడలేదు. మనము యాక్చువల్గా భయపడాల్సినటువంటి విషయం ఏమిటి అని అంటే, ఒక వ్యక్తి నిజంగా దేనికి భయపడాలి అని అంటే, మనం ఎక్కడ మానవ శరీరాన్ని కోల్పోతామో. మానవ శరీరాన్ని కోల్పోయి భగవద్ధామానికి వెళ్తే ఓకే, కానీ మానవ శరీరాన్ని కోల్పోయి మళ్ళీ తిరిగి మానవ శరీరం పొందుతాము అనేటువంటి గ్యారంటీ ఏమైనా ఉందా? అలాంటి గ్యారంటీ లేదు. మనం ఎందుకంటే మనం చేస్తున్నటువంటి కర్మలన్నీ కూడా ఒక జంతువులు ఏ విధంగా అయితే సుఖాన్ని అనుభవించాలో ఆ విధంగానే ఉన్నాం మనం ఇప్పుడు కూడా. కాబట్టి భవిష్యత్తులో మనము మానవ శరీరాన్ని పొందడం కంటే ఎక్కువగా జంతు శరీరాలను పొందే అవకాశాలే ఉన్నాయి. కాబట్టి అది నిజంగా భయపడాల్సినటువంటి విషయం. ఒక్కసారి మనం ఈ మానవ శరీరాన్ని కోల్పోయి జంతు శరీరంలోకి వెళ్ళిపోయాము అని అంటే మళ్ళీ మానవ శరీరం పొందడానికి కొన్ని వందల వేల జన్మలు ఎత్తాలి, కుక్కలుగా పందులుగా. అలా ఎత్తిన తర్వాత మళ్ళీ తిరిగి మానవ శరీరం వస్తుంది. ఎందుకంటే మానవ శరీరం కర్మయోని, జంతు శరీరాలు భోగయోనులు. సో భోగయోనిగా ఉన్నప్పుడు అంటే కుక్కగానో పందిగానో ఉన్నప్పుడు మనం చేస్తున్నటువంటి కర్మలు ఏవైతే ఉంటాయో వాటి వల్ల మనకి కర్మబంధనం ఉండదు. ఆల్రెడీ మానవ శరీరంలో ఉండి మనం చేసినటువంటి కర్మల్ని అనుభవించడానికి ఆ జన్మ ఎత్తుతున్నాము. ఇప్పుడు ఎన్ని కర్మలు చేసి ఉంటాము అని అంటే, ఈ కర్మలన్నీ అనుభవించడానికి ఒక జన్మ సరిపోదు, రెండు జన్మలు సరిపోదు, భవిష్యత్తులో ఈ 100 జన్మలు ఎత్తాలి. ఒక్కసారి మానవ జన్మ తీసుకొని మనం మళ్ళీ ఒక 100 జన్మలను తయారు చేసుకుంటాం జంతు జన్మల్ని. మళ్ళీ ఆ 100 జంతు జన్మల్ని కంప్లీట్ చేసుకుని తిరిగి మళ్ళీ మానవ జన్మకు రావాలి. అప్పటికి వచ్చేసరికి మనకి మళ్ళీ మనకి ఈ జ్ఞానం ఇచ్చేవాళ్ళు ఉంటారు ఉండరు, లేదంటే మనం మళ్ళీ ఆధ్యాత్మికంగా ఉంటామో ఉండము. మనకి ఎవరికైనా భక్తుల సాంగత్యం దొరుకుద్దో దొరకదు, కనీసంగా హరే కృష్ణ అంటాము మనము. సో అలాంటి పరిస్థితుల్లో మళ్ళీ మానవ శరీరాన్ని వృధా అయిపోద్ది. సో ఇది కాదు మనం చేయాల్సింది. గురువును ఆశ్రయించాలి, దివ్యస్థితిని పొందాలి అనేటువంటి విషయం ఇక్కడ చెప్తున్నారు. చూడండి, మనకి మనకున్నటువంటి శరీరం యొక్క విలువ మనకి తెలియదు. మనము ఆ విలువ తెలుసుకుంటే దాన్ని సరి అయినటువంటి మార్గంలో ఉపయోగిస్తాం. చూడండి,
శునకము శూకరము కూడా వాళ్ళకి ఇవ్వబడినటువంటి శరీరం గొప్ప శరీరం అని అది అనుకుంటాయి. అట్లనే మనం కూడా మనకి ఇవ్వబడిన శరీరం గొప్ప శరీరం, మనమే సుఖంగా ఉంటాము, మనకంటే సుఖంగా ఏ జీవి ఉండదు అని మనం అనుకుంటాం. కానీ నిజం ఏమిటంటే నిజమైనటువంటి సుఖం ఈ మానవ శరీరంలో లేదు. నిజమైనటువంటి సుఖం ఆధ్యాత్మిక లోకంలో ఉంది, ఈ భౌతిక లోకంలో లేదు నిజమైనటువంటి సుఖం. ఈ భౌతిక లోకంలో నేను సుఖంగా ఉన్నాను, నా స్టేటస్, నా స్టేజు, నా యొక్క పేరు ప్రతిష్టలు, నాకున్నటువంటి ఆస్తి పాస్తులు, వీటన్నిటిని చూసుకొని ఇది నాకు శాశ్వతమైనటువంటి సుఖాన్ని ఇస్తుంది అనేటువంటి భావనలో మనం ఉంటాము. కానీ ఇవన్నీ మనకేమీ శాశ్వతమైనటువంటి సుఖాలు కావు. ఈ ఒకవేళ శాశ్వతం కాకపోయినా కానీ ఇప్పుడు మనం ఏదైతే సుఖాన్ని అనుభవిస్తున్నామో, ప్రజెంట్ అనుభవిస్తున్నటువంటి సుఖం కూడా నిజమైనటువంటి శాశ్వతమైనటువంటి లోకంలో శాశ్వతమైనటువంటి సుఖంతో కంపేర్ చేస్తే ఇది ఒక గొప్ప సుఖం కాదు. సో ఏ విధంగా అయితే ఒకసారి ఒక ఉదాహరణ ఉంటుంది. ఇంద్రుడు ఏదో తప్పు చేస్తే బృహస్పతి ఆయన్ని శపిస్తారు. సో బృహస్పతి శపించి నువ్వు వెళ్ళి పందిగా జన్మించు అని అంటారు. ఒక 100 సంవత్సరాల పాటు నువ్వు పందిగా ఉండి తర్వాత నీ పాపాన్ని కడిగేసుకున్న తర్వాత తిరిగి మళ్ళీ ఇంద్ర పదవికి చేపట్టి మళ్ళీ ఇంద్రసింహాసనం మీద కూర్చుంటావు అనేటువంటి విషయాన్ని చెప్తారు. ఇంద్ర పొజిషన్లో ఉన్నటువంటి వ్యక్తి పంది శరీరాన్ని కోరుకుంటాడండి ఎవరైనా? పంది శరీరంలో నేను సుఖంగా ఉంటాను అనుకుంటాడు. ఇంద్రుడికి ఉన్నటువంటి సుఖం పందికి ఉంటుందా? ఉండదు. కనీసం మనిషికి కూడా ఉండదు ఇంద్రుడికి ఉన్నటువంటి సుఖం. కానీ ఇంద్రుడు పంది జన్మ ఎత్తి ఒక కుటుంబాన్ని మెయింటైన్ చేస్తాడు. ఆ పంది జన్మలో ఆయనకి పంది భార్య ఉంది, పంది పిల్లలు ఉన్నాయి. వీటన్నిటిని పోషించుకుంటూ మలభక్షణ చేస్తూ చాలా సుఖంగా ఉన్నాను అనేటువంటి భావనలో ఉంటాడు. అలాంటి భావనలో ఉన్నప్పుడు అయ్యా నీ 100 సంవత్సరాల కాలం పూర్తయిపోయింది, ఇక నీ పంది జన్మ చాలించు, నువ్వు వెళ్ళిపోయి ఇంద్రసింహాసనం మీద కూర్చొని ఇంద్ర పదవిని చేపట్టు అనే బ్రహ్మదేవుడు వచ్చి చెప్తే ఎవరు నువ్వు చెప్తున్నావు, ఎందుకు చెప్తున్నావు నువ్వు నాకు? నేను హాయిగా ఉన్నాను కదా, నాకు ఒక కుటుంబం ఉంది, నాకు ఒక భార్య ఉంది, 10 మంది పిల్లలు ఉన్నారు, మేమందరం మంచిగా మలభక్షణం చేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాం, నాకెందుకు ఇక్కడి నుంచి చచ్చిపోమని చెప్తున్నావు, ఈ శరీరాన్ని వదిలేయమని చెప్తున్నావు? నేను రాను, నేను ఈ శరీరంలో హాయిగా ఉన్నాను అని వాడు బలవంతంగా ఆ శరీరంలో నుంచి తీసేయాలని ట్రై చేసినా కానీ వాడు శరీరం వదిలిపెట్టడు. ఎందుకంటే వాడికి ఉన్నటువంటి శరీరం నీచమైనటువంటి శరీరము అనేటువంటి విషయం వాడికి తెలియదు. ఆ శరీరాన్ని వదిలేసి ఇంద్ర పదవిని పొందినప్పుడు వాడికి తెలుస్తుంది ఇంతకంటే గొప్ప శరీరం ఉంది అనేటువంటి విషయం. అలానే మనం ఏ జీవరాశిగా మనం ఏ శరీరంలోకి వెళ్ళిపోయినా కానీ ఆ శరీరం కంటే ఆ శరీరానికి ఉన్నటువంటి సుఖ సౌఖ్యాలు ఏదైతే ఉంటాయో వాటిని ఎంజాయ్ చేస్తాం. అలానే ఇప్పుడు మనకి మానవ శరీరం వచ్చింది, మానవ శరీరంలో కూడా మనకున్నటువంటి సుఖ సౌఖ్యాలను ఎంజాయ్ చేస్తూ ఉన్నాం. ఇంతకంటే గొప్ప సుఖం గొప్ప సౌఖ్యం ఉంది అనేటువంటి విషయం మనకి ఎందుకు తెలియదు అంటే మనం భౌతికంగా ఉన్నాం కాబట్టి, మనకి ఆధ్యాత్మిక విలువలు తెలియవు కాబట్టి. ఇంతకంటే సుఖం ఎప్పుడు వస్తుంది అనేటువంటి విషయం మనకి తెలియదు కాబట్టి, మనం గురువుని సంప్రదించలేదు కాబట్టి, గురు ద్వారా జ్ఞానాన్ని పొందలేదు కాబట్టి. కాబట్టి భక్తి యోగంలో ఉంటే మనకి ఇలాంటి సుఖాలన్నీ కూడా మనం పొందవచ్చు. చదవండి. మనం పాలకులు సహజ సంరక్షకుడైన తండ్రి తమపై ఆధారపడిన వారికి బోధగావించి కృష్ణ భావన స్థితిని ఉద్ధరించవలనంట ఈ శ్లోకమునందు ప్రధానమైన విషయము. కృష్ణ భావ భక్తి భావన లోపించినప్పుడు జీవుడు నిరంతరము జన్మ మృత్యు వలయంలో పరిమిర్భవించును. ఆ బంధం నుండి వారిని తప్పించి సుఖభాగులకు ఆనంద భాగులను చేయుటను భక్తి యోగమును బోధింపవలసి ఉన్నది. కానీ మూర్ఖ నాగరికత జనులకు భక్తి యోగమును బోధించడం అనేది అంశము నిర్లక్ష్యపరచును. భక్తి భావన రహితుడైన మానవుడు శునక శోకరములకు తీసిపోడు. ఋషభదేవుడు వసగిన ఉపదేశములు ప్రస్తుత కాలములకు అత్యంత ఆవశ్యకములై ఉన్నవి. ఇంద్రియ భోగార్థము కష్టించి పనిచేయుటకే జనులకు నేడు విద్య గర్భపడుచున్నది, శిక్షణ ఇవ్వబడుచున్నది. జీవితమున వారికి ఉదాత్తముగా లక్ష్యము లేనే లేదు. ఉద్యోగమునకై పురుషుడు తెల్లవారుజామునే కిక్కిరిసిన రైళ్లలో 1-2 గంటలు ప్రయాణించి ఆ తర్వాత ఇంకొక బస్సు పట్టుకొని కార్యాలయంలో చేరుతాడు. 9 నుండి 5 వరకు ఆఫీసులో పనిచేసి తిరిగి 2-3 గంటలు ప్రయాణించి ఇంటికి చేరుతాడు. ఇంటికి వచ్చినంత తిండి మైథున సుఖము, నిద్ర అనగా రోజంతా కష్టపడి పనిచేసినందుకు అతనికి లభించేది కొద్దిపాటి మైథున సుఖం మాత్రమే. యన్మైథునాది గృహమేది సుఖం హి తుచ్చం. సునక శూకరాత్మకులకు కూడా లభించినట్టు ఇట్టి జీవితమునకు మానవ జీవితము ఉద్దేశింపబడలేదని ఋషభదేవుడు స్పష్టంగా పలుకుచున్నాడు. నిజములకు మైథున సుఖ ప్రాప్తికే శునక శూకరములు కష్టించవలసిన అవసరమే లేదు. కనుక మానవుడు భిన్న రీతిలో జీవించ యత్నించవలనే గాని శునక శూకరములను అనుకరించటకు యత్నించరాదు. ఆ భిన్నమైన రీతి ఏమిటో ఇచ్చట
పేర్కొనబడినది. అదే తపస్సు. మానవ జీవితము తపో నిర్వహణకు ఉద్దేశింపబడినది. కానీ దాని ద్వారా మనుషుడు భవబంధముల నుండి బయటపడగలడు. అతడు భక్తి యోగమున స్థితుడైనప్పుడు నిత్య సౌఖ్యమున నిశ్చయముగా బడేయగలడు. భక్తి యోగం వలన అతని అస్తిత్వమే పవిత్రము కాగలదు. జీవుడు జన్మ జన్మాంతరములుగా సుఖాభిలాషి అయి నిన్నాడు. కానీ భక్తి యోగం అనుభవించడం ద్వారానే తన సర్వ సమస్యలను అతడు పరిష్కరించుకొనగలడు. అంతటా శీఘ్రమే అతడు భగవద్ధామనకు వెడల యోగ్యుడగును. దీనిని గుర్చి భగవద్గీత 4.9 అందు ఇట్లు నిర్ధారణ చేసినది. జన్మ 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 కర్మ చ మే దివ్యం ఏవం యో వేతి తత్వతః త్యక్త్వా దేహ పునర్జన్మ నైతి మామేతి సోర్జున. ఓ అర్జున, నా జన్మము కర్మల దివ్యత్వము నెరిగిన వాడు శరీర త్యాగం పిమ్మట తిరిగి ఈ భౌతిక జగమున జన్మింపక నా శాశ్వతమైన ధామమునే పొందగలడు. హరి కృష్ణ. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ మాతాజీ. సో కష్టించి పనిచేయడం అయితే ఏదైతే ఉందో శరీరాన్ని పోషించుకోవడానికి కొంతవరకు కష్టించి పనిచేయటం అనేటువంటిది తప్పదు. ఎందుకు పోషించుకోవాలి శరీరాన్ని అని అంటే, శరీరాన్ని పోషించడానికి ఎంత సమయం వెచ్చించాలో అంత సమయమే వెచ్చించి, ఎంత సంపాదించాలో అంతే సంపాదించి, ఎంత మనం తినాలో అంతే తినాలి. మనకి ఒక శ్లోకం వస్తుంది ఈశోపనిషత్తులో. సో ఈశోపనిషత్తులో ఏమొస్తుందంటే, ఈ భౌతిక సృష్టిలో ఉన్నటువంటి సమస్తము కూడా భగవంతుడి యొక్క ఆధ్వర్యంలోనే ఉంది. అయితే భగవంతుడిలో ఆధ్వర్యంలోనే ఉన్నటువంటి ఈ సృష్టిలో, అంటే మనకి మనకి సజీవంగా ఉన్నటువంటిది, నిర్జీవంగా ఉన్నటువంటిది, ఏదైనా సరే ఈ భౌతిక సృష్టిలో ఉంటే కనుక దాన్ని కంట్రోల్ చేసేది భగవంతుడే, దానికి ఓనర్ కూడా భగవంతుడే. అలాంటప్పుడు మనం ఎలా ఉండాలి అని అంటే, మనకి ఏది అవసరమో దానిని మాత్రమే స్వీకరించాలి. ఎంత అవసరమో అంత మాత్రమే స్వీకరించాలి. అంటే ఒక మనిషి జీవించడానికి ఇంత అవసరము అనేటువంటిది చెప్పబడి ఉంది. ఏమి అవసరము ఏమి అవసరం లేదనేటువంటిది చెప్పబడి ఉంది. అంటే ప్రతి మనిషికి ఒక కోటా ఉంది. ఆ కోటా ప్రకారంగానే ప్రకృతి నుంచి మనం గ్రహించాలి. అంటే నేను రోజుకి తినటానికి 1 కిలో బియ్యం అవసరం అయితే 10 కిలోలు సంపాదించి పెట్టుకోకూడదు రోజుకి. అంటే మనకంటూ ఒక కోటా అనేది ఉంది. ఆ కోటాకి అనుగుణంగానే మనం ప్రకృతి నుంచి మనం తీసుకోవాల్సినటువంటి తీసుకోవాలి. అంతే తప్ప వేరే వాళ్ళకి ఉద్దేశించబడినటువంటివి కూడా మనమే గ్రహించాలి అని అనుకోవడం ఏదైతే ఉంటుందో అది కరెక్ట్ కాదు అనేటువంటి విషయం చెప్తారు. అది మనకి ఈశోపనిషత్తులో వస్తుంది. అంటే ఈ యొక్క శ్రమ అనేటువంటిది మనం ఎంతగా చేస్తున్నాము అని అంటే, సుమారుగా పొద్దున్నే 5 గంటలకు బయలుదేరి సాయంత్రం మళ్ళీ నైట్ 8 గంటలకు తిరిగి ఇంటికి వస్తాము. అంత ఎక్కువగా కష్టపడతాం. అంటే ఇంకా ఏ భార్యా పిల్లల కోసం అంత కష్టపడతామో ఆ భార్యా పిల్లలతోటే సమయం స్పెండ్ చేసే అంత సమయం కూడా లేనంతగా మనం కష్టపడతాం. ఇప్పుడు మన పిల్లలు సుఖంగా ఉండాలి, మన భార్య సుఖంగా ఉండాలి, మన కుటుంబ సభ్యులు సుఖంగా ఉండాలి, కానీ మనం వాళ్ళు సుఖంగా ఉండాలి అని ఎంత కష్టపడుతున్నాము అని అంటే, చివరికి వాళ్ళతో కూడా టైం గడిపేంత సమయం గడిపేంత సమయం లేనంతగా మనం కష్టపడుతున్నాం. సాయంత్రం ఇంటికి వచ్చేసరికి కొడుకు పడుకొని నిద్రపోయి ఉంటాడు, పొద్దున్నే లేచేసరికి కొడుకు పడుకొని నిద్రపోయి ఉంటాడు, మధ్యలో వాళ్ళు లేచి ఉంటాడు, వాళ్ళు లేచున్న టైంలో మనం ఉండం. సో ఈ విధంగా ఒక ఏ విధంగా అయితే గాడిదలు పనిచేస్తాయో ఆ విధంగా మనం పనిచేస్తాం. గాడిద ఏం తింటుంది? గాడిద గడ్డి తింటుంది. గడ్డి తినడానికి అది ఏ చెరువు గట్టు మీదకి వెళ్ళినా కానీ గడ్డి దొరుకుతుంది దానికి. కానీ అది ఎంత కష్టపడుతుంది రోజంతా తను తినాల్సినటువంటి ఇంత గడ్డి కోసం, తను పడినటువంటి కష్టము అసలు ఇంక ఎవరు పడరు. దాన్ని కలిసి చూస్తే మనకే జాలేస్తుంది. ఆ యజమాని ఏమి మెడ మీద పెడితే అది మోస్తుంది, ఏది నడుము మీద పెడితే అది మోస్తుంది. పొద్దునుంచి సాయంత్రం దాకా కష్టించి పనిచేస్తుంది. ఆ తర్వాత యజమాని ఇచ్చినటువంటి కొంచెం గడ్డి తింటుంది. ఇలానే ఉంటుంది. కష్టించి పనిచేసేటువంటి వ్యక్తులు ఆధ్యాత్మిక విలువలను మర్చిపోయి గనక వాళ్ళ జీవితం మొత్తం కష్టం మీదనే, ఇంద్రియ భోగం మీదనే గనక వెచ్చిస్తే, ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళకి ఏదో కొంచెం సుఖం కావాలి, మైదిన సుఖం కావాలి. ఈ మైదిన సుఖం కోసం భార్యతోటి మంచిగా ఉండాలి. భార్యతోటి మంచిగా ఉండడం కోసం భార్యకి అన్ని రకాల ఆస్తులు పాస్తులు కూడబెట్టాలి, ఆమెకు అన్ని రకాల సుఖాలని ఇవ్వాలి. అది ఇవ్వడం కోసం మనం పూర్తిగా కష్టపడతాం.
పన్నెండు గంటలు పనిచేయాల్సింది 20 గంటలు పనిచేస్తుంది, 8 గంటలు పనిచేస్తుంది, 15 గంటలు పనిచేస్తుంది. ఇదంతా చేసి ఆ సుఖం ఏదో పొందుతారు. సో పొందినటువంటి వ్యక్తి జంతువులతో కంపేర్ చేస్తే మరి జంతువులు శునకము శూకరము ఇంత కష్టపడుతుందా? ఇంత కష్టపడకపోయినా దానికి ఆ మైదిన సుఖం దొరుకుతుంది. మరి అలాంటప్పుడు మనం చేసేటువంటి సుఖం యొక్క విలువ ఏముంది? అందుకనే మనిషి శరీరము ఈ సుఖం కోసం ఉద్దేశించబడలేదు. ఈ మనిషి శరీరం అనేటువంటిది ఆధ్యాత్మికంగా పురోగమించడానికి ఉద్దేశించబడింది, ఇంతకంటే మించిన సుఖాన్ని పొందడానికి ఉద్దేశించబడింది. ఆధ్యాత్మిక సాధన అంటే భక్తి యోగంలోకి రావడం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. మనకి ప్రభుపాదులు భక్తి యోగంలో ఎలా ఉండాలి అనేటువంటి విషయాన్ని కూడా వివరిస్తున్నారు. జన్మ కర్మచ మే దివ్యం ఏవం ఏ వేత్తి తత్వత త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సో అర్జున. కృష్ణుడు మనకి భగవద్గీత 4.9లో చెప్పారు ఈ విధంగా, అంటే నా జన్మం గురించి నా కర్మల దివ్యత్వం గురించి తెలుసుకున్నటువంటి వాడు ఈ శరీరాన్ని త్యాగం చేసిన తరువాత తిరిగి మళ్ళీ శరీరాన్ని పొందాల్సినటువంటి అవసరం లేదు అనేటువంటి విషయం చెప్పారు. అంటే శాశ్వతమైనటువంటి ధామానికే వెళ్ళిపోతారు అనేటువంటి విషయం చెప్పారు. అంటే భక్తి యోగంలో ఉండడం అంటే ఏం లేదు, భగవంతుడి గురించి శ్రవణం చేయాలి, భగవంతుడి గురించి కీర్తన చేయాలి, కర్మలన్నీ కూడా భగవంతుడి సెంట్రిక్ గా చేయాలి, కృష్ణుడి సెంట్రిక్ గా మనం కర్మలు చేయాలి. కానీ మనం ఏం చేస్తాం, మనం కేంద్రంగా కర్మలు చేస్తాం, లేదంటే నేను అనేటువంటి దాని కేంద్రంగా కర్మలు చేస్తాం. ఇది చేస్తే నాకేమొస్తుంది, ఇది చేస్తే నేను సంతోషంగా ఉంటానా లేదా, ఇది చేస్తే నేను బాగుంటానా లేదా, ఇది చేస్తే నా పిల్లలు బాగుంటారా, ఇది చేస్తే నా భార్య బాగుంటుందా, ఇది చేస్తే నా కుటుంబం బాగుంటుందా, నా నేను అనేటువంటి దాని కేంద్రంగా మనం కర్మలు చేస్తాం. అలా చేయటం వల్ల మనం ఎప్పటికీ సుఖపడం. ఏది చేస్తే కృష్ణుడు సంతోషపడతారు, కృష్ణుడు కేంద్రంగా నా అనే ప్లేస్ లో కృష్ణుడిని పెట్టి కనుక మీరు కర్మలు చేస్తే అది భక్తి యోగం అవుతుంది. అలా భక్తి యోగంలో ఉండడం అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. అలా ఉండమని ఋషభదేవుడు తన పుత్రులకి బోధిస్తున్నారు. లేకపోతే కనుక శునక శూకరాల్లా తిరిగి జన్మ తీసుకోవాల్సి ఉంటుంది, ఎందుకంటే అలానే ఇప్పుడు మనం బ్రతికినట్లయింది కాబట్టి. ఓకే, ఈరోజు ఈ శ్లోకంతో ఆపుదామండి. మళ్ళీ రేపటి నుంచి మిగిలినటువంటి శ్లోకాలను చూద్దాము. ఋషభదేవుడి యొక్క బోధనలు మొట్టమొదటి శ్లోకంలోనే చాలా ఘాటుగా చెప్పడం అనేటువంటిది జరిగింది బోధనలు. సో మిగిలిన శ్లోకాల్లో కూడా ఇంకా ఏం చెప్తారనేటువంటిది రేపటి నుంచి చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయండి?